నమస్తే ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించిన అంటే ఎలక్షన్ ముందు ఆరోపించిన ముప్పై వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కి సంబంధించి వాళ్ళ పార్లమెంట్లో చర్చ జరిగింది అంటే దీంట్లో మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యి అసలు అలాంటిది ఏం జరగలేదు అన్నట్టుగా మాట్లాడింది అసలు ఏంటి సార్ ఇదంతా జరగలేదు అని అనలేదు అనలేదు అయితే నెంబర్ కొంచెం పెద్ద నెంబరే కంపారెటివ్గా ఈయన ముప్పై వేలు అన్నాడు నలభై నాలుగు వేల వరకు జరిగినాయి అనేది ఒక ఫిగర్ ఏదో బండి సంజయ్ గారు చెప్పాడు దానిలో మెజారిటీ కేసులు ట్రేస్ అయినాయి అనేది చెప్పాడు మెజారిటీ కేసులు ట్రేస్ అయినాయి ఓ పదిహేను వందలు అలా ట్రేస్ కాని కేసులు ఉంటాయి దానికి సంబంధించిన పరిశీలి చేయడం జరుగుతుంది అనేది టోటల్గా ఆయన చెప్పినటువంటి వివరణ అయితే ఈ ప్రశ్న అడిగింది ఎవరు కృష్ణదేవరాయలు అడిగాడు అక్కడ లోక్సభలో అతను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మినిస్టర్ గారు ఈ సమాధానం చెప్పాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ నిజమే ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడలేదు కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి నేను తెలుసుకున్న సమాచారం అని ఆయన ఏలూరులో వరాహి యాత్రలో సంద మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు వాలంటీర్లు తీవ్ర స్థాయిలో ఆయన మీద విరుచుకుపడ్డారు అంటే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చేయటానికి డేటా వీళ్ళే ఇస్తున్నారు ఇదిగో బలానా ఇంట్లో బలానా అమ్మాయి ఉంది అని అమ్మాయికి సంబంధించిన డేటా వీళ్ళే లీక్ చేస్తున్నారు తద్వారా బయట వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు ఈ అదృశ్యం అవుతున్నటువంటి అమ్మాయి మహిళల అదృశ్యాల వెనకాల కనిపించని అదృశ్య హస్తం వాలంటీర్లదే అనేది ఆయన రూఢిగా బలంగా ప్రకటించాడు ఏలూరులో ఆ ప్రకటించిన సందర్భంగా వాలంటీర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు ఆయన ఫోటో కింద వేసి తొక్కారు అలాగే ఆయన మీద కేసులు నమోదు చేశారు రెండు మూడు పోలీస్ స్టేషన్స్లో కేసులు బుక్ అయినాయి ఆ కేసులు క్వాస్ చేయమని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు ఆ పిటిషన్ మీద కూడా నిన్న విచారణ జరిగింది అయితే గవర్నమెంట్ అడ్వకేట్ చెప్పింది ఏంటంటే ఏజీ అంటారు ఆయన చెప్పింది ఏంటంటే ఇలాంటి కేసులన్నిటికీ సంబంధించి ఒక విధాన రూపకల్పన జరుగుతోంది అప్పటి వరకు కొంచెం టైం ఇవ్వండి అని అడిగాడు కోర్టుని కోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది ఆ కేసుని అంటే ఈ క్వాష్ పిటిషన్ పవన్ కళ్యాణ్ వేసిన క్వాష్ పిటిషన్ మీద నాలుగు వారాలు వాయిదా వేశారు అది పవన్ కళ్యాణ్కి అని పేపర్లు రాశాయి ఇది ఊరటేం కాదు ఇంకో నాలుగు వారాల తర్వాత అయినా విషయం ఏంటనేది కోర్టులో వస్తుంది ఎలాగో అది ఒక గొడవ అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం అని పార్లమెంటు సాక్షిగా నిరూపితమైంది అని జనసేన టీడీపీ ఈ స్టేట్మెంట్ నేపథ్యంలో అంటే కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో వీళ్ళు వైసీపీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ దీన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఏవండి మీరు చెప్పిన ఫిగర్ కంటే ఎక్కువ మంది అమ్మాయిలే వెళ్ళిపోయారు అయితే ఆల్మోస్ట్ ట్రేస్ అయ్యారు పదిహేను వందలు తప్ప అని చెప్తున్నారు వాళ్ళు ఈ పదిహేను వందల దగ్గర మాట్లాడటం మానేసి మీరు ముప్పై వేలని నలభై వేలని మాట్లాడుతున్నారు ఇప్పటికీ అంటే మీరు మోసం చేయదలుచుకున్నారు ప్రపంచానికి అంటే ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ మీద నెగిటివ్ ప్రాపకాండా చేయడంలో మీరు ఇప్పటికీ ఆ పాత బాణిని వదిలిపెట్టలేదు అని చెప్పేసి వైసీపీ నుంచి దాడి మొదలైంది పవన్ కళ్యాణ్ మీద అలాగే టీడీపీ మీద కూడా ఏది అవైనప్పటికీ మహిళలు అదృశ్యం కావటం అనేది ఏదైతే ఆయన అన్నాడో అది వాస్తవం అది వాస్తవం అని నిరూపితమైంది ఫిగర్ కొంచెం పెద్దదే అయితే ట్రేస్ అయ్యారు అనేది ఒక పాజిటివ్ అంశం ఇందులో ట్రేస్ అయ్యారు ఎప్పుడు ట్రైస్ అయ్యారు అప్పుడే ట్రైస్ అయ్యారు వాళ్ళు ఎప్పుడైతే అదృష్టం అయ్యారు అనే ఆరోపణలు రిజిస్టర్ అయినాయో ఆ తర్వాత కొద్ది రోజులకే ట్రైస్ అవుతూ వచ్చారు ఫైనల్ గా మిగిలినవి అంటే ట్రేస్ కాకుండా మిగిలినవి పదిహేను వందలు ఈ పదిహేను వందలు ఎట్లా పరిస్థితి చేయాలి అనే దాని మీద ఇష్యూ మానేసి దీన్ని పొలిటికలైజ్ చేసి పార్టీల మీద బురద బురదల్లుకోవడానికి దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది విషాదం రెండవది డేటా కలెక్షన్ అనేది కేవలం వాలంటీర్ల నుంచే జరగట్లేదు రకరకాల పద్ధతుల్లో ఆల్రెడీ జరిగిపోయింది వాలంటీర్లు కొత్తగా చేసింది ఏమీ లేదు కొత్తగా చేసిన వినాశనం ఏమీ లేదు వాళ్ళు ఆల్రెడీ ప్రతి మనిషి అంటే ఫోన్ ఉన్న ప్రతి మనిషి ప్రతి కదలిక అతని అభిరుచులేమిటి అలవాట్లు ఏమిటి దగ్గర నుంచి ఒక ఎక్కడో చోట రికార్డ్ అవుతోంది ఈ ప్రపంచం అంతా బిగ్ బాస్ షోలో ఉంది మినీ మాత్రమే బిగ్ బాస్ కాబట్టి దీన్ని స్మరణలో ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మన ప్రతి కదలిక మీద నిఘా ఉంది మన జేబులో ఫోన్ ఉంటే మీరు ట్రాక్లో ఉన్నారు ట్రేస్లో ఉన్నారు అబ్జర్వేషన్లో ఉన్నారు అని అర్థం కావాలి కాబట్టి కొత్తగా వీళ్ళేదో వీళ్ళకెళ్ళి డేటాలు కలెక్ట్ ఇవ్వక్కర్లేదు ఏ ఇంట్లో ఎవరున్నారో ఈ వాలంటీర్లతో సంబంధం లేకుండానే చాలా కంపెనీలు చెప్పగలం రోజువారీ యాప్ యాక్టివిటీసు ఇతర యాక్టివిటీసు అన్నీ ఎక్కడో చోట రికార్డ్ అవుతున్నాయి అనే జ్ఞానం ఉంటే క్లారిటీ వస్తుంది ఎవరైతే ఫోన్ వాడటం లేదు ఎవరో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ వాడటం లేదు వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా బ్యాంక్ అకౌంట్లోకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లోకి పట్టుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటే ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు అందరినీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఇస్తున్నారు అంటే ట్రాకింగ్ ఈజీగా ఉంటుందని ఎవరు ఎక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలు ఏమిటి దగ్గర నుంచి ప్రతిదీ డేటా రికార్డ్ అవుతోంది ఇది వాలంటీర్లు కాదు వాలంటీర్లతో సంబంధం లేకుండానే డేటా రికార్డ్ అవుతుంది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున చూడాలి వాలంటీర్లను పక్కన పెట్టేసి అసలు ఈ పర్సనల్ డేటాలు ఎలా వెళ్ళిపోతున్నాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేయగలిగితే బాగుంటుంది కానీ అది వీళ్ళ వల్ల కాదు ఎందుకంటే అదంతా వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ లో భాగంగా జరుగుతోంది మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం మార్కెట్ ఎకానమీలో మనిషి కూడా సరుకుగా మారిపోయినటువంటి సందర్భం అందుకని హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది ఆడపిల్లల అదృశ్యం ఇదంతా కూడా ఆ ఆలోచన విధానంలో భాగంగా జరుగుతోంది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా అడ్డుకోవాలి అనే దానికి సంబంధించి ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకోవటం జనం బాధ్యత సో ఇప్పుడు దీన్ని కేవలం పొలిటికలైజ్ చేసి మేం చెప్పాము అది జరిగిందని ఇప్పుడు నిర్ధారణ అయింది కాబట్టి మీరు అప్పట్లో మా మీద పెట్టిన కేసులు ఎత్తేసుకోండి మాకు సారీ చెప్పండి అని పవన్ కళ్యాణ్ అన్నా లేదు తప్పిపోయిన వాళ్ళు నలభై నాలుగు వేల మంది అయి ఉండొచ్చు పదిహేను వందల మంది అంట్రేస్డ్ ఇంకా కాబట్టి మీరు మాకుసారి చెప్పాలని వైసీపీ అన్న ఇది అనవసరమైన వివాదం జరిగింది వాస్తవం జరగడానికి కేవలం వాలంటీర్ వ్యవస్థ మాత్రమే కారణం కాదు రకరకాల పద్ధతుల్లో మన డేటా వాళ్ళ దగ్గర ఉంది ఏదో పద్ధతిలో వాళ్ళు లిఫ్ట్ చేయదలుచుకుంటే ఏదో పద్ధతిలో లిఫ్ట్ చేయగలిగినటువంటి వాతావరణం కూడా ఉంది దీన్ని ఈ తరహా యాక్టివిటీస్ జరగటం మీద వ్యతిరేకత వ్యక్తం చేయగలిగినటువంటి ఒక బలం ఉందా ప్రభుత్వానికి అనేది ప్రశ్న దాన్ని ఆ ఇష్యూ మీద అక్కడ వరకు ఫోకస్ అయ్యి గొడవ చేస్తే బెటర్ కానీ ఈ డేటా వెళ్ళిపోతుంది వాలంటీర్లు